హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లీగల్ టెక్. ఇవాళ మన ఫోటోషాప్ లోపల బిగినర్ సిరీస్ 19 లెక్చర్ ఇది. మనం ప్రీవియస్ క్లాస్లో మనం స్టాంప్ ప్యాటర్న్ స్టాంప్లు ఎట్లా తెలుసుకున్నాం కదా, అదే ఇవాళ ఏంటంటే మనం సీమ్లెస్ ప్యాటర్న్స్ అని ఎట్లా చేద్దామని చెప్తా. డీటెయిల్గా వినండి ఒకసారి. ఇక్కడ మనం స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే మనకు ఒక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్తో మనం ప్యాటర్న్స్ ఎట్లా క్రియేట్ చేయాలి సీమ్లెస్ అనేది మనం తెలుసుకుందాము. నేను రెక్టాంగులర్ మార్కెట్ తీసుకుంటాను ఇక్కడ నుండి. అండ్ మనకి ఇక్కడ సైజ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక ఫిక్స్డ్ సైజ్ ఉంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 500 pixels సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇట్లా డైరెక్ట్ క్లిక్ చేయగానే మనకు సెలెక్ట్ అనేది అయిపోతుంది. ఇక ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ దాకా మూవ్ చేసుకుంటున్నా. అండ్ ఓకే, నేను దీన్ని కంట్రోల్ సి కాపీ చేసుకున్నా. కాపీ చేసుకున్న తర్వాత నేను కంట్రోల్ ఎన్ న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నా. ఇక్కడ మనకు ఆల్రెడీ కాపీ చేయగానే క్లిప్ బోర్డ్లో మనకు వచ్చేస్తుంది అన్నట్టు. ఏమని 500x500 PPI అని చెప్పని వచ్చేస్తే సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసుకోండి. ఇక్కడ కంట్రోల్ వి పేజ్ చేసుకున్నట్టయితే మనకైతే ఇమేజ్ అయితే వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, మనం ప్యాటర్న్కి క్రియేట్ చేసుకోవాలి. ప్యాటర్న్ క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేయాలా, ఎడిట్ లోపలికి వెళ్ళి డిఫైన్ ప్యాటర్న్ అనుకున్నట్టయితే మనకు ఒక ప్యాటర్న్ అయితే క్రియేట్ అవుతుంది. దీనికి నేను ఏదైనా ప్యాటర్న్ అని నేమించుకుంటే నేమించుకో. నేను ఒకటి నా పేరు ఇచ్చుకుంటున్నా, మనీదీప్ అని. ఓకే, మనీదీప్ అన్న పేరు ఇచ్చుకున్న తర్వాత ప్యాటర్న్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, కంట్రోల్ ఎన్ న్యూ ట్యాబ్ తీసుకుందాం. ఎక్కడనైతే ప్యాటర్న్ అప్లై చేసుకోవాలనుకుంటున్నావు. ఇప్పుడు మన ఇమేజ్ సైజ్ ఏంది, మన ఒరిజినల్ డాక్యుమెంట్ ఇమేజ్ సైజ్ వచ్చేసి 3900x867 pixels అన్నట్టు, అది క్రియేట్ చేసుకుందాము. ఇక్కడ మనము ఆ ప్యాటర్న్ అనేది అయితే అప్లై చేసుకుందాం. ఓకే, షిఫ్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసుకున్నట్టు అయితే మనకు ఇక్కడ ప్యాటర్న్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ లాస్ట్లో ఏదైతే ఉందో అదే మన ప్యాటర్న్. ఓకే, క్లిక్ చేసుకున్నట్టయితే మనకైతే ప్యాటర్న్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఏమైంది, మనకు ఇక్కడ బాక్స్ బాక్స్ టైల్స్ అయితే వచ్చినాయి కదా. ఈ టైల్స్ రాకుండా సీమ్లెస్గా కంటిన్యూస్గా ఒకటే ఇమేజ్ అంటే ఒకటే టెక్చర్ రావాలంటే ఏం చేయాలి, అది నేను చెప్తా ఇవాళ. అండ్ మనకి ఇక్కడ మన ప్రీవియస్ 500x500 pixels లేదా దాని లోపలికి వెళ్ళినట్టయితే దీన్ని ఏం చేద్దాం, ఒక కాపీ చేసుకుందాం. కంట్రోల్ జే అట్లా 3 సార్లు కాపీ చేసుకున్నట్టయితే, అండ్ ఫిల్టర్లోకి వెళ్ళి సెకండ్ మన ఇది క్లిక్ చేసుకొని ఫిల్టర్స్లోకి వెళ్ళి అండ్ బ్లర్లోకి వెళ్ళినట్టయితే యావరేజ్ తీసుకోవాలి. యావరేజ్ ఏం చేస్తుందంటే మన ఇమేజ్ లోపల మొత్తం కలర్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ తీసుకుని ఒక యావరేజ్ ఒక కలర్ తీసుకొని ఒక కలర్కి తీసుకుంటాను. అడిగో చూడు, మొత్తం ఒకటే కలర్ అయిపోయింది కదా. అదేం చేస్తానంటే మనకి ఇప్పుడు సపోజ్ ఇక్కడ డార్క్ ఉంది, ఇక్కడ ఒక దగ్గర కొంచెం వైట్నెస్ అనేది ఎక్కువ ఉంది, ఇక్కడ బ్లాక్నెస్ ఎక్కువ ఉంది, డార్క్నెస్ కానీ లైట్ కానీ ఎక్కువ ఉంది, ఇక్కడ కాంట్రాస్ట్ ఎక్కువ ఉంది, ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కదా, అవి అన్నింటినీ ఒక ఈవెన్గా క్రియేట్ చేస్తాను అన్నట్టు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మన ఇమేజ్లోకి వెళ్ళినట్టయితే మనం దీన్ని ఏం చేద్దామంటే కొంచెం హార్డ్ లైట్ కానీ లేదా సాఫ్ట్ లైట్ కానీ తీసుకుందాం. ఒక నిమిషం, లీనియర్ లైట్ తీసుకున్నట్టయితే కొంచెం మొత్తం యావరేజ్గా బయట అయితే అయింది. ఓకే, ప్రెస్ చేసుకున్నట్టయితే లీనియర్ లైట్లోకి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఫిల్టర్స్లోకి వెళ్ళి అదర్స్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ హై పాస్ అనేది ఉంటుంది అన్నట్టు. హై పాస్ అనే దాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఏమైంది, ఇక్కడ మొత్తం అంతా ఒకటే కలర్ అయింది. ఇక చూడు, నేను ప్రివ్యూ అనేది ఆఫ్ చేసాను అనుకో, ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ డార్క్ ఉంది కదా. ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేసినట్టు ఏమైతే ఏమైంది, మొత్తం ఒకటే కలర్ అయింది. ఓకే, ఎంత లెంగ్త్ ఎంత దూరం తీసుకెళ్తే దాని ఒరిజినాలిటీ అనేది బయటపడుతుంది అన్నట్టు. ఇగో ఓకే, ఇట్లా ఉంటుంది అన్నట్టు. అండ్ దీన్ని అయితే ఈ ప్రకారంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇట్లా ఓకే ప్రెస్ చేసుకున్నట్టయితే మనకైతే ఎఫెక్ట్ అయితే అప్లై అయిపోతుంది. అండ్ మనకు నేను ఏ లేయర్స్ పైన నేను వర్క్ చేస్తున్నా అని చెప్పి మీరు గమనించండి. గమనించినట్టయితే మీకైతే ఇది ఎడిట్ అయితే రాదు. దీన్ని నార్మల్లోకి తీసుకెళ్ళిన సేమ్ అదే ఉంది. ఓకే, లీనియర్ లైట్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాము, మనం దీన్ని ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసుకుందాం, డిఫైన్ ప్యాటర్న్. ఇప్పుడు ఏం చేద్దాం, ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ ప్యాటర్న్. ఓకే, నేను ఏమేమి ఇవ్వట్లేదు ఓకే ప్రెస్ చేసుకుందాం. అండ్ మళ్ళీ ఈ లేయర్లోకి వచ్చేసి న్యూ ట్యాబ్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు షిఫ్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసుకొని ఇక్కడ మనం ప్యాటర్న్ని సెలెక్ట్ చేసుకున్నాం, లాస్ట్ ప్యాటర్న్. ఓకే, ఇక్కడ వచ్చేసింది. కానీ ఇక్కడ ఏమవుతుంది, కానీ మనం ఇక్కడ ఓకే ప్యాటర్న్ అయితే పర్ఫెక్ట్ ఉంది, పాతదనికంటే మనకు సీమ్లెస్ ప్యాటర్న్ వచ్చింది, మొత్తం ఒకటలా వచ్చింది. కానీ కొంచెం జూమ్ చేసినట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, ప్రజెంట్ అయితే కనిపించట్లేదు కానీ కొన్ని ప్లేసెస్లలో కనిపిస్తాను. అడిగో ఇక్కడ చూడు, ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా. దీనికోసం ఏం చేయాలంటే నేను చెప్తా, మళ్ళీ ప్రీవియస్ డాక్యుమెంట్లోకి వెళ్ళి 500x500 డాక్యుమెంట్లోకి. అండ్ ఆ డాక్యుమెంట్లోకి వెళ్ళిన తర్వాత మనం దీన్ని ఏం చేద్దామంటే ఈ ఇమేజ్ పైన సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఈ, ఇదేం చేస్తారంటే ఇవన్నింటిని కింద లేయర్స్ అన్నింటినీ మర్జ్ చేస్తుంది. ఇందాక మనం ఏం చేసినాం, ఇది ఒకటే దానికి మనం డిఫైన్ ప్యాటర్న్ చేసినాం. ఓకే, ఇప్పుడు అన్నిటి కలిపి డిఫైన్ ప్యాటర్న్ చేస్తే ఏమవుతుందంటే మంచిగా మనకు ప్యాటర్న్ అనేది సీమ్లెస్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం, ఇప్పుడు మనము అన్నిటి లేయర్స్ని కలిపి మర్జ్ చేసినాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫిల్టర్లోకి వెళ్ళి అండ్ అదర్లోకి వెళ్ళినట్టయితే మనకు కింద ఆఫ్సెట్ ఉంటుంది.
ఈ ఆఫ్సెట్ ఏం చేస్తాయంటే మన ప్యాటర్న్ ఉంటుంది కదా, ఇమేజ్ పైన ప్యాటర్న్ ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తానంటే అంటే అరౌండ్ చేస్తానండి, మొత్తం చుట్టూ మనకు ఒకటే సీమ్లెస్గా కంటిన్యూస్గా రావడానికి చేస్తానంటే. ఇప్పుడు మనకు కొన్ని ప్లేసెస్ ఇప్పుడు ప్యాటర్న్ అప్లై చేసినాం అనుకో, రిపీటెడ్గా ఉంటుంది కదా, మనం ఇట్లా టైల్ స్టైల్స్ వస్తాయి అది రాకుండా కాపాడుతాయి అన్నట్టు. వీటిని ఈవెన్గా పెడదాము, వీటిని 300x300 అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఇట్లా సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ చూడండి ఇగో. ఓకే ఇట్లానైతే ఉంటుంది, ఇది ఇది ర్యాప్ అరౌండే ఉండని ఇది చేసినట్టయితే ఇక్కడ చూడు ఇట్లా ఉంటుంది ఇగో. అండ్ ఇదైతే ఇట్లానే ఉంచండి, ప్రివ్యూ తీసేస్తే చూడు ఇది ఎక్కడ ఉందో చూడు. ఓకే ఇట్లా ఓకే చేసుకున్న తర్వాత మనం ఇది లేయర్లో మనం న్యూ లేయర్ తీసుకొని మనం దీన్ని డిఫైన్ ప్యాటర్న్ చేసుకోవాలి కదా. ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ ప్యాటర్న్ అనేది తీసుకున్నట్టయితే మనకు ప్యాటర్న్ అనేది క్రియేట్ అవుతుంది యాజ్ యూజువల్గా. అండ్ మనం ఇక్కడ ప్యాటర్న్ కూడా అప్లై చేసుకోవచ్చు, షిఫ్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసుకున్నట్టయితే మనకు ప్యాటర్న్ లాస్ట్లో ఉంటుంది, లేటెస్ట్గా క్రియేట్ చేసింది. ఓకే ప్రెస్ చేసుకోండి చూడు, ఇక్కడనైతే మనకు ప్యాటర్న్ అనేది ఈజీగా క్రియేట్ అయింది. ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో నేను సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇగో ఇక్కడ ఇట్లా కట్ వచ్చింది కదా, ఇదైతే మనకు వర్క్ అవుతుంది, ఇది మనకు మన పని అయితే అయిపోతుంది అన్నట్టు, పని చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు ఇది కూడా నీకు అదో డిస్టర్బెన్స్ ఉందంటే స్టాంప్ టూల్ తీసుకొని, ప్యాటర్న్ కాదు ఓన్లీ స్టాంప్ టూల్ తీసుకొని, క్లోన్ స్టాంప్ టూల్ తీసుకొని ఇగో దీన్ని చిన్న చేసుకొని ఇగో ఇక్కడ ఉన్నది ఇట్లా, అండ్ ఈ ఇమేజ్ పైన ఉన్నది దీన్ని ఇట్లా తీసుకొని ఇట్లా క్లోజ్ చేసుకున్నా ఉంటే ఇట్లా వెళ్ళిపోతా అన్నట్టు. ఈ విధంగా మనం సీమ్లెస్ ప్యాటర్న్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ లెక్చర్స్ అయితే చాలామంది మిస్ చేస్తారు మనకి ఇది యూజ్లెస్ అని, మస్తు సిచ్యువేషన్స్లలో కానీ మనకు బాగా కొన్ని ప్లేసెస్లలో మనకు ఎట్లా అంటే మనం ఏం చేయలేకపోతాం అక్కడ, దాన్ని ఛాన్సెస్ ఏమి ఉండే అన్నట్టు, మనకు 90% ఛాన్సెస్ ఏమి ఉండే ఆ సిచ్యువేషన్స్లలో మనం ఇదైతే యూజ్ చేయొచ్చు సీమ్లెస్ ప్యాటర్న్స్ అనేది. ఇది ఒక మంచి టెక్నిక్, ఇది మీరు యూజ్ చేస్తారనుకుంటున్నా, మీకు వీడియోని అయితే నచ్చింది అనుకుంటున్నాను నేను తప్పకుండా. అండ్ అలాగే మీరు మర్చిపోకుండా మా వీడియోస్ షేర్ చేయండి, లైక్లు కామెంట్లు అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మర్చిపోకండి. అంతే మరి ఉంటా, టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్.